First of all, video చూస్తున్నప్పుడు ఎవరు స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మీరే ఇన్ఫర్మేషన్ లూజ్ అయిపోతారు. ఎందుకు అంటే ఇది నేను బాగా రెగ్యులర్గా చూశాను, కొంత ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయిపోతే మనమే లూజ్ అయిపోతామండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, గ్రీన్ టీ చాలామంది తీసుకుంటారు, చాలా ఈజీగా తీసేసుకుంటారు. బట్ గ్రీన్ టీ తీసుకోవాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి, అవి డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మీ హెల్త్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వినటానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం గ్రీన్ టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కంపల్సరీగా వెయిట్ లాస్ జర్నీ చేసేవాళ్ళు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. మనం వెయిట్ లాస్ చేస్తున్నాము, ఈ రెగ్యులర్ డైట్ ప్రకారంగా వెళ్ళిపోదాం, డైట్ రెగ్యులర్ ప్రకారంగా తీసుకుందామని చాలామంది అనుకుంటారు. బట్ అది మీ హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు డైట్ ఫాలో అయ్యేటప్పుడు, గ్రీన్ టీ తీసుకునేటప్పుడు, అది మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, అది మీరు కరెక్ట్ టైంలో తీసుకుంటున్నారా లేదా, అది మీ బాడీకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మీరు డెఫినెట్గా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మార్నింగ్ లేవగానే చాలామంది గ్రీన్ టీతోనే వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. ఎంటీ స్టమక్తో గ్రీన్ టీ తీసుకోకూడదు. ఇది ఫస్ట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. గ్రీన్ టీలో ఉన్న సప్లిమెంట్స్ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల అవి మన లివర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అది మీ హెల్త్ ఇష్యూకి అంత మంచిది కాదు. సో ఎర్లీ మార్నింగ్ మీరు గ్రీన్ టీతోని డే స్టార్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ, ముందుగానే లేదంటే నైట్ టైం తినే ముందుగానే, తినే తర్వాత కానీ గ్రీన్ టీ తీసుకుంటారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకూడదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలామంది మధ్యాహ్నం ఏదో ఒకటి డైట్, ఏదైతే డైట్ ఫుడ్ తీసుకోవడం, నెక్స్ట్ విత్ గ్రీన్ టీ తీసుకోవడం, అట్లా డెఫినెట్గా తీసుకోకూడదు. మీరు మధ్యాహ్నం భోజనం అయినా నైట్ భోజనం అయినా సరే, 2 hours బిఫోర్ కానీ, 2 hours ఆఫ్టర్ కానీ తీసుకోవాలి. మీరు మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్నారు, ఫుడ్ తీసుకున్న 2 hours తర్వాత గ్రీన్ టీ తాగండి. లేదు, మధ్యాహ్నం ఫుడ్ తింటారు, 2 hours ముందు గ్రీన్ టీ తాగండి, ఆ తర్వాత మీల్ స్టార్ట్ చేయండి. బట్ వెంటనే మాత్రం గ్రీన్ టీ తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఫుడ్తోనే గ్రీన్ టీ తీసుకోవాలి అని అనుకుంటే, మీ ఫుడ్లోని ఖచ్చితంగా విటమిన్ సి రిచ్ అనేది యాడ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం గ్రీన్ టీలోని లెమన్ యాడ్ చేసుకోవాలి. చాలామంది డైట్స్ ఫాలో అవుతుంటారు, నేను అది చూశాను, నా ఎక్స్పీరియన్స్ బట్టి వీడియో చెప్తున్నాను. చాలామంది డైట్స్ ఫాలో అవుతుంటారు, ఆ డైట్ కంటిన్యూ గ్రీన్ టీ యాడ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రాంగ్ వే అండి. నైట్ టైం పడుకునే ముందు చాలామంది గ్రీన్ టీ తాగేసి పడుకుని పోతారు. ఇది తాగడం వల్ల, పడుకునే ముందు గ్రీన్ టీ తాగి పడుకోకండి, పడుకునే 2 hours ముందు మీరు గ్రీన్ టీ తీసుకొని పడుకోండి. దీనివల్ల మనకి ప్రాబ్లమ్ తగ్గుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా రావు. బట్ ఏవి మనకి తొందరగా చూపించమండి. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటే, దీనివల్ల అనుకుంటాం, బట్ దీనివల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, గ్రీన్ టీ చాలామంది కప్పులు తాగేస్తుంటారు తగ్గిపోదాం వెయిట్ అని. అట్లా కాదు, డైలీ ఒక 2 to 3 cups తీసుకోండి. 2 to 3 cups అన్నది ఈజీగా సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్, ఎటువంటి గ్రీన్ టీ యూస్ చేయాలి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. ఆర్గానిక్ ఇండియా తులసి గ్రీన్ టీ చాలా మంచిదండి, బాడీకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ గ్రీన్ టీ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫాలో అవుతుంటారు, కొన్ని డైట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఆ డైట్స్లో కూడా చాలా రూల్స్ ఉంటాయండి. సో అది కూడా మనం తెలుసుకోవాలి. సో ప్రతిదీ కూడా ఎవరైనా లాస్, మన వెయిట్ లాస్ అయిపోవాలి, అఫ్కోర్స్ మీరు అట్లాంటివి ఫాలో అయితే వెయిట్ లూజ్ అవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు హెల్త్ ఇష్యూస్ కూడా క్యారీ చేసుకుంటారండి. సో అవన్నీ కూడా జాగ్రత్తగా పడాలని నేను మీకోసం ఈ వీడియో చేశాను. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దామండి. అంటే బై బై.